క్వశ్చన్స్. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే డివిజన్స్, థర్డ్ క్లాస్ డివిజన్స్. థర్డ్ క్లాస్ డివిజన్స్ అనేవి చాలా కష్టంగా ఉంటాయని చెప్తాను. ఆ డివిజన్సే మనం ఇప్పుడు ఈజీగా చేయబోతున్నాం. మనం ఇలాంటి డివిజన్స్ రేటింగ్తో చేయగలమంటే 10, 100, 1,000, 1,00,000 అండ్ డివాన్గా మనం చేయగలమన్నమాట. అదే మనం వెళ్ళిపోతామా? ఫస్ట్ ఇక్కడ 0 వచ్చింది, అది 3. కాబట్టి కోల్ రిమైండర్ 3 మిగిలింది ఎంత? 64. ఆ 64 క్వశ్చన్. నెక్స్ట్ నేను మీకు ఇచ్చిన ఈ డివిజన్ మీరు డివిజన్ చేస్తే ఇదే ఆన్సర్ వస్తుంది, రిమైండర్ 3 క్వశ్చన్ 24. మీరు ఎలా అయినా చేసుకోండి, కానీ ఇదే ఆన్సర్ వస్తుంది. అది మరి నెక్స్ట్ చేసి 10. ఇక్కడ 0 ఉంది కదా, లాస్ట్ నెంబర్ ఏంటి? 1. కాబట్టి 1 రిమైండర్స్ మిగిలింది ఎంత? 43. 43 ఈజ్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ 0. 0 ఇక్కడ ఉంది ఏంటి? 0. కాబట్టి మనం అక్కడ ఇక్కడ 0 ఉంది కదా, మనం వేరే నెంబర్ లేదు కాబట్టి 0 రాస్తాం. 0 మిగిలింది ఎంత? 48. నెక్స్ట్ వన్ 2 జీరోస్ ఉన్నాయి కదండి, ఇక్కడ 1, 2 జీరోస్. కాబట్టి మనం 2 నెంబర్స్ తీసుకోండి, 93. 93 ఈజ్ రిమైండర్ మీనింగ్ అంత? 68. 68 ఈజ్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ ఇక్కడ 2 జీరోస్ వచ్చాయి, ఇక్కడ 2 నెంబర్స్, 70. మిగిలింది ఎంత? 85. నెక్స్ట్ వన్ ఇక్కడ 1, 2, ఇక్కడ 2 జీరోస్ వచ్చాయి, కావున ఇక్కడ 2 నెంబర్స్ తీసుకోవాలి, 87. మరి ఇక్కడ ఇంకో నెంబర్ ఉండాలి కదా, ఇంకో నెంబర్ ఇక్కడ లేదు కాబట్టి ఏం రాస్తాం? 0 రాస్తాం. కాబట్టి ఈ రిమైండర్ అనేది 87, క్వశ్చన్ అనేది 0. దీన్ని మీరు చేసి చూడొచ్చు. మీకు ఇదే ఇక్కడ 2 జీరోస్, కాబట్టి 2 నెంబర్స్. ఇక్కడ 54 అనేది రిమైండర్, ఇక్కడ ఇంకో నెంబర్ లేదు కాబట్టి 0. నెక్స్ట్ వన్ ఇక్కడ 3 జీరోస్ వచ్చాయి, కాబట్టి మనం 3 నెంబర్స్ తీసుకోవాలి, 3 నెంబర్స్. 400, 9, ఇక్కడ వేరే నెంబర్ లేదు కాబట్టి 0. నెక్స్ట్ వన్ 1, 2, 3, 3 జీరోస్, 3 నెంబర్స్, 498. ఇక్కడ 6 ఇస్ క్వశ్చన్. ఈ రీజన్స్ అన్నీ కూడా మీరు యాజ్ యూజువల్గా చేసుకుంటే మీకు అదే ఆన్సర్ వస్తుంది, రిమైండర్ రిమైండర్ క్వశ్చన్ ఆన్సర్ క్వశ్చన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మా ఛానల్ కొద్దిగా చూస్తున్నట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.